సూరే బకరాలోని ఆయత్ నంబర్ 185లో అల్లాహ్ మీకు ప్రసాదించిన ఈ భాగ్యానికి మీరు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉండండి. దీని వ్యాఖ్యానంలో ఇమామ్ ఇబ్ను అబీ హాతిమ్ రహిమహుల్లాహ్ సహీ సనద్తో హజరత్ జైద్ బిన్ అస్లమ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క ఈ వ్యాఖ్యానాన్ని పేర్కొన్నారు. ఆయన చెప్పారు, పండుగ రోజు అంటే ఈదుల్ ఫితర్ రోజున అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని అధికంగా చాటుతూ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అధికంగా చదువుతూ ఉండాలి. మన సలఫ్ సాలిహీన్ రహిమహుముల్లాహ్ నిలవంక చూసిన వెంటనే, పండుగ నిలవంక చూసిన వెంటనే తక్బీర్ మొదలుపెట్టేవారు. ఈద్ కంటే ముందు వరకు, ఈద్ నమాజ్ ప్రారంభమయ్యే వరకు చదువుతూ ఉండేవారు. ప్రత్యేకంగా పండుగ రోజు ఫజర్ నమాజ్ తర్వాత మరియు ఖుత్బా కంటే ముందు అధికంగా చదువుతూ ఉండేవారు. అలాగే ఖుత్బాలో ఖతీబ్ కూడా అల్లా యొక్క గొప్పతనాన్ని చాటడం, తక్బీర్ ఎక్కువగా చదవడం చాలా ఉత్తమ విషయం. అయితే అల్లా ఆదేశ ప్రకారం, దాని వ్యాఖ్యానంలో సహాబీ చెప్పిన మాట ప్రకారం, మన సలఫ్ సాలిహీన్ సజ్జనులు పుణ్యాత్ములైన పూర్వీకుల ఆదర్శాన్ని పాటిస్తూ మనకు కూడా షవ్వాల్ నెలవంక, పండుగ నెలవంక కనబడింది అని ఆధారం వచ్చిన వెంట నుండే తక్బీర్ మొదలు పెడదాము. మరియు పండుగ రోజు ఫజర్ నమాజ్ తర్వాత పండుగ నమాజ్ స్టార్ట్ అయ్యే వరకు అధికంగా తక్బీర్ చదువుతూ ఉందాము. నయే వీడియోస్ కే లియే రాబతా కీజియే ఫేస్బుక్ మొహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, వాట్సాప్ 009665335458589, ట్విట్టర్ నసీర్ 1974, యూట్యూబ్ GDK నసీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆప్కో ఖుషియా నసీబ్ కరే. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.